తెలుగు తల్లి కెనడా వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ గూడు కూడు రచన శ్రీమతి మంగు కృష్ణకుమారి వినిపిస్తున్న వారు పప్పు భోగారావు శ్రీమతి మంగు కృష్ణకుమారి విశాఖపట్నంలో ఇండియన్ నేవీలో రిటైర్ అయ్యారు చిన్నప్పటి నుంచి సాహిత్యం ఉంటే అభిరుచి ఎక్కువ వీరి కథలు వెబ్పత్రికలు సంచిక మాలికలలో వచ్చాయి తెలుగు తల్లి కెనడా వారి నిర్వహించిన కథల పోటీలో గూడు కూడు కథ బహుమతి గెలుచుకుంది కథామంజిరి వారు నిర్వహించిన దీపావళి కథల పోటీలో చిక్కుముడి కథకి ప్రత్యేక బహుమతి ప్రకాశిక వెబ్ మ్యాగజైన్ వారు నిర్వహించిన దీపావళి కథల పోటీలో బి పాజిటివ్కి ప్రత్యేక బహుమతి తురగా సంస్థ నిర్వహించిన కథల పోటీలో మా అమ్మ కథకి ప్రథమ బహుమతి లేఖిని వారు కోడలి వేదన కథకి ప్రత్యేక బహుమానం భావుక గ్రూప్లో పోస్ట్ కార్డ్ కథల పోటీలో మూడో బహుమతి వచ్చాయి అచ్చంగా తెలుగు గ్రూపులో కట్టుపల్లి ప్రసాద్ గారు నిర్వహించిన వంద రోజుల కార్యక్రమం సాహిత్య గుమ్మడిలో నగదు బహుమతి వచ్చింది జాగృతి నిర్వహించిన పోటీలో ధర్మం శరణం గచ్చామి సాధారణ ప్రచురణకి ఎంపికయ్యింది శాండీ అత్తయ్య గారిని ఇలా ఒంటరిగా ఎలా వదిలేస్తాం నాకు బెంగ లేదు శ్వేత గొంతులో బెంగ ధ్వనించింది నాకు అదే బెంగ శ్వేత అమ్మ చూస్తే ఇలా ఉంది పోని మనతో వస్తుందా అంటే రాదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను భార్యతో శాండిల్య కూడా బెంగగానే అన్నాడు సుశీల ముందుగదిలో ఉన్నా ఆమెకు అన్నీ వినిపిస్తున్నాయి నా కోసం ఆలోచించి మీ టైం వృధా చేసుకోకండి మీ ప్రయాణం ఏర్పాట్లు చేసుకోండి పర్వాలేదర్రా అని చెప్దామని ఆమె మనసు ఇంకా ఓపిక రాలేదు తర్వాత చెప్దాంలే అని ఊరుకుంది సుశీల ఒక్కగానొక్క కొడుకు శాండిల్య చదువులో అఖండమైన తెలివైనవాడు భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద వచ్చిన క్లర్కు ఉద్యోగం చేస్తూ శాండిల్యకి ఏ లోటు లేకుండా చూసుకుంది సుశీల పెరుగుతున్న కొద్దీ శాండిల్యకి సుశీలకి తెలియని గ్యాప్ వచ్చిందన్న విషయం సుశీలే కనిపెట్టింది ఇల్లు అపరిమితం అయిన ఇష్టం వచ్చేలా ఉంచేందుకు ఇంట్లో మరో సభ్యులు లేరు వచ్చేపోయే బంధువులు తక్కువ వాడి భావోద్వేగాలకి ఒక అవుట్లెట్ ఇంట్లో లేకపోవడం వాడు స్నేహితులతో ఎక్కువ గడుపుతున్నాడని సుశీల అర్థం చేసుకుంది చదువు కోసం తరచూ స్నేహితులతోనే ఎక్కువ తిరిగేవాడు శాండల్య ఆ క్రమంలోనే స్నేహితులతో పార్టీల్లో సరదాగా తినడాల్లో మెల్లిమెల్లిగా నాన్ వెజ్ తినడం అంతనికి అలవాటైపోయింది సుశీలకి పెద్దగా నచ్చకపోయినా ఇంటికి తేలేదు ఇంట్లో చేయమనలేదు అదే చాలు ఈ రోజుల్లో పిల్లలు ఇంతే అని సరిపెట్టుకుంది చదువు అయిపోయిన శాండిల్యకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది సుశీల ఇంక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసియాలని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు శ్వేతను తెచ్చి పరిచయం చేశాడు శ్వేత తెల్లగా నాజూకుగా ఉంది ఆమె చదువుకుంటున్నప్పటి నుంచే శాండీజకి తెలుసట సుశీల ఊహించినట్టే ఆ రోజే శ్వేతను పెళ్లి చేసుకుంటానని వాళ్ళింట్లో అందరూ ఒప్పుకున్నారని చెప్పాడు సుశీలకి బోధపడింది ఇక తనకి ఊ అనడం తప్ప మరో దారిలేదు శ్వేత రాజులమ్మాయి తన కొడుకు అన్నీ తింటున్నప్పుడు పెళ్లికి కులం వేరు అన్న అభ్యంతరం ఎలా పెడుతుంది సరే అని చెప్పేసింది పెళ్లి చాలా బాగా జరిగిపోయింది శాండిల్యకి శ్వేతతోటిదే లోకం తల్లిని తక్కువైతే చేయలేదు శ్వేతకి అత్తింటి వాతావరణం అంతగా నప్పలేదు శాండిల్య ఇంట్లో నాన్ వెజ్ చేసేందుకు ఒప్పుకోలేదు మనం బయట తిందాం అమ్మ వాసనలే భరించలేదు అన్నాడు శ్వేతకి చాలా అసంతృప్తిగా ఉందని సుశీల పోల్చింది ఆ తర్వాత ఒక నెలకల్లా ఇద్దరికీ గల్ఫ్లో మంచి ఉద్యోగాలు వచ్చాయని పది రోజుల్లో వెళ్ళిపోవాలని చెప్పాడు శాండిల్య శ్వేత ఆనందంతో ఊబ్బితబ్బిబ్బావుతోంది పాపం చిన్నపిల్ల తనకు కావలసినట్టు సంసారం ఉంచుకోవాలని ఆశ ఉండడం సహజమే అని జాలిపడింది సుశీల శాండిల్య శ్వేత గల్ఫ్లో హాయిగా సెటిల్ అయిపోయారు సుశీల కూడా పెద్దగా వాళ్ళ గురించి పెంగపెట్టుకోలేదు నెలకోసారి వీడియో కాల్లో కనిపిస్తారు నాలుగేళ్లలో ఇద్దరు పిల్లల తల్లి అయింది శ్వేత మనవలిద్దరూ తనింట్లో ఉన్న నాలుగు రోజులు సుశీల పండగలాగే గడిపింది ఇంకో రెండేళ్లు గడిచాయి సుశీలకి కాస్త గుండె నొప్పిలా వచ్చి పోని ఒకసారి చూపించుకుందామని ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళింది అతను వెంటనే ఈసీజీ తీయించుకుని తెమ్మన్నాడు అక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉండటం వెంటనే అన్ని టెస్టులు చేయించి రిపోర్టులు తీసుకుని వెళ్ళింది డాక్టర్ చూస్తూనే ఈసీజీలో చిన్న తేడా ఉంది మీరు హార్ట్ స్పెషలిస్ట్ని ఈరోజే కలవండి అని చెప్పాడు సుశీల అప్పుడు కూడా తనది పెద్ద ప్రాబ్లం అనుకోలేదు పక్కింటావిని తీసుకుని ఆపోలోకి వెళ్ళింది ఎమర్జెన్సీలో చూస్తూనే చెప్పేశారు వెంటనే అడ్మిట్ అవ్వాలని స్టంట్స్ వేస్తారని సుశీల ఆవిడ సుశీల సెల్లో ఉన్న శాండిల్య నెంబర్కి ఫోన్ చేసి విషయం చెప్పింది శాండిల్య కంగారుపడి తన మామగారికి ఫోన్ చేసి కొంచెం హెల్ప్ కావాలని అడిగాడు రామరాజు వెంటనే భార్యతో హాస్పిటల్కి వెళ్లి పరిస్థితిని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు సుశీలకి స్టంట్స్ వేసి రెండు రోజులు ఐసీయూలో ఉంచారు రూమ్లోకి తెచ్చేసరికి శాండిల్య కనిపించాడు తల్లిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఆమెకు తగ్గి మామూలు అయిందాక వెళ్లనని చెప్పాడు సుశీల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి శ్వేత ఇంట్లోనే ఉంది పిల్లల్ని తన పుట్టింట్లో ఉంచింది ఆమెకి భయంట పిల్లలకి పేషెంట్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని శాండిల్య ఆ మాట తల్లికి చెప్పకుండా ఇంకేదో చెప్పాడు రోజులు గడిచి సుశీల బాగానే కోరుకుంది శ్వేత పుట్టింటికి అత్తంటికి తిరుగుతూ ఒక్కోసారి పిల్లల్ని తెస్తోంది వీళ్ళిద్దరికీ చికెన్ లేకపోతే మొద్దదిగదు అత్తయ్య గారు అందుకే అమ్మ దగ్గర ఉంచేస్తున్నాను అంది ఒకసారి పిల్లలున్నప్పుడు వాళ్ళకి ఆమ్లెట్ వేయడం ఉడకపెట్టిన గుడ్డివ్వడం చేస్తోంది ఇప్పుడు అందరేళ్లలోనివే అమ్మా అన్నాడు శాండిల్య సుశీలు మాట్లాడలేదు ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చేసింది కాబట్టి ఏం చేయాలా అని ఆలోచన ఇద్దరూ చేశారు మర్నాటికల్లా శ్వేత ఒక సూచన చేసింది తన తండ్రి స్నేహితుడు ఒక రిచ్ హోమ్ ఫర్ ఎల్డర్స్ పెట్టాడు అక్కడ లేని సౌకర్యం లేదు మనిషికో గది ఏసీ టీవీ కాక వేళకు భోజనాలు డాక్టర్ సౌకర్యం ఒకవేళ బయట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తే వాళ్లే కారులో తీసుకెళ్తారు ఇంకా చాలా చాలా సౌకర్యాలున్నాయి సుశీలని అక్కడ ఉంచితే తాము నిశ్చింతగా ఉండొచ్చు శాండిల్యకి ఈ సూచన నచ్చింది పోషగా ఉంటే ఏదో హోంలో పడేసిన బాధ ఉండదు ఇద్దరూ మొదట వెళ్లి చూసొచ్చారు తల్లితో నెమ్మదిగా కదిపాడు శాండిల్య సుశీల నెత్తిమీద పిడుగుపడ్డట్టు చూసింది శాండిల్య తల్లిని ఒక్కదాన్నే వదిలేయడానికి ఒప్పుకోలేదు మొదట అక్కడ ఎలా ఉంటుందో చూడు పద అని కారులో తీసుకెళ్లాడు విశాలమైన అపార్ట్మెంట్లు ఒక్కో అపార్ట్మెంట్లో మూడేసు బెడ్రూమ్లు కిచెన్ కామన్ హాలు ఇద్దరేసి కేర్ టేకర్స్ కింద సెలార్లో వాకింగ్ చేసేందుకు వేరే జాగా పక్కనే పెద్ద బిల్డింగ్ నిర్మాణం అవుతోంది అది పూర్తి అవగానే అందరినీ అక్కడికి మార్చేస్తారట బయట ఉన్న చెత్తబుట్టలు పుచ్చకాయ ముక్కలు అరటిపళ్ల తొక్కలు శ్వేత ఎంత బాగుందో శాండీ ఎప్పటికైనా ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన దాన్నే అంది ఆ రోజు అప్లికేషన్ ఫారం నింపేసింది శ్వేత అత్తగారిని సంతకం పెట్టమంది సుశీలకి మరో దారి లేదు కాదు కూడదు అంటే కొడుకు ఇండియాలోనే ఏదో ఉద్యోగం వెతుక్కుంటానంటున్నాడు మాట్లాడకుండా సంతకం పెట్టేసింది ఒక రెండు రోజుల్లో సుశీలని హోంలో దింపి అన్నీ సర్దిపెట్టి శాండిల్య శ్వేత విమానం ఎక్కేశారు సుశీల రొటీన్ మారిపోయింది పొద్దుటి మొహం కడుక్కుని వచ్చేసరికి నవ్వుతూ అక్కడ కేర్ టేకర్ కరుణ కాఫీ ఇస్తుంది ఎనిమిది కల్లా ముందు హాల్లో వేసిన టేబుల్ మీద టిఫిన్ రెడీ ఎక్కువ ఇడ్లీ చట్నీ ఉంటుంది పదకొండుకి రాగిజావు ఇస్తారు ఒంటి గంటకల్లా భోజనాలు పప్పు కూర సాంబారు ఏదైనా రోటి పచ్చడి పెరుగు నాలుగు గంటలకి టీ బిస్కెట్ ఐదుగు పళ్ళముక్కలు లేక ఉడికించి పోపేసిన శనగలు రాత్రి మళ్ళా చపాతీలు కూరవో ఉప్మావో రెండు రోజులకోసారి చాకలొచ్చి బట్టలు తీసుకెళ్లి ఉతికి ఇస్త్రీ చేసి తెస్తుంది మందులు చార్ట్ గోడకు తగిలించేసి వేళకి కరుణ గుర్తు చేస్తూ ఉంటుంది సాయంకాలం వాకింగ్ వేళ సుశీలి కాస్త హాయిగా అనిపిస్తూ ఉంటుంది అందరూ అటు ఇటు నడవడమో కష్టసుఖాలు చెప్పుకోవడమో చేస్తారు భోజనాల్లో వెల్లుళ్ళు వేసి ఎక్కువ చేస్తారు సుశీలక వాసనే కిట్టదు చారో పెరుగో వేసుకుని గడుపుకుంటోంది వారం తిరగలేదు ఆ రోజు మధ్యాహ్నం సుశీల ఉలిక్కి పడింది పక్క రూంలో ఆమె ఉడకపెట్టిన కోడిగుడ్డు తింటున్నది ఏమన్నా బాగోదని తర్వాత కరుణని అడిగింది ఇది శాకాహారమే కదా ఈ గుడ్డేమిటి తల్లి అని వారానికి రెండుసార్లు కోడిగుడ్లు ఆదివారం నాన్ వెజ్ పడతాం కదండి అంది కరుణ సుశీల నాన్ వెజ్ ఇస్తే ఇది శాకాహారపు హోమ్ ఎలా అయిందమ్మా అంది మేనేజర్ గారిని పిలుస్తానండి అని మేనేజర్కి ఫోన్ చేసింది కరుణ వచ్చి నమస్కారం పెట్టాడు సుశీల అడిగింది తన సందేహం మేనేజర్ తలోపి అవును మేడం ఇక్కడ వండం మేం వేరే చోట వండించి పార్సిల్స్ తెప్పిస్తాం వద్దన్న వాళ్ళకి ఇవ్వలేండి అన్నాడు దయతలుస్తున్నట్టు ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు అంది సుశీల కోపం దాచుకుంటూ చెప్పకపోవడం ఏమిటి మేడం మీ కోడలో అబ్బాయి వచ్చినప్పుడు అన్నీ చెప్పాం కదా మీరు సంతకం కూడా పెట్టారు కదా అన్నాడు మేనేజర్ సుశీల షాక్ తిన్నదానిలా కూచుంది వెంటనే కొడుక్కి ఫోన్ చేసి అంతా చెప్పింది అవునమ్మా అక్కడ వండరు కదా మరెవరో తింటే మనకేం సంబంధం అన్నాడు శాండిల్య అక్కడ టేబుల్ మీద ఉంచుతారు నాన్న దీనంగా అంది సుశీల బాగుంది శాండీ మీ అమ్మ ఉద్యోగం చేశారు కదా అక్కడ ఎందరు ఎన్ని తినేవారో వద్దన్నారా ఏమిటి వెనక నుంచి శ్వేత అనడం వినిపిస్తున్నది శాండిల్య తప్పు చేసినట్టు మొహం దించుకున్నా అతని మొహంలో భార్య వైపే మొగ్గు కనిపిస్తోంది సుశీల ఆలోచిస్తూ కూర్చుంది నాన్న శాండిల్య తల్లి శ్వేత మీరిద్దరూ నా ఆరోగ్యం గురించి పడుతున్న ఆందోళన తీసుకున్న శ్రద్ధ చాలా ఎక్కువ ఈ హోమ్ గురించి మీ యంతరాలను రైటే అన్ని విధాలా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ఆహారం కూడా ఇక్కడ నియమాలకు తగ్గట్టే ఉంది నాకు మొదట తెలియక ఇక్కడ ఉండేందుకు ఒప్పుకున్నాను శాండీ నీకు గుర్తుందా నీ చిన్నప్పుడు కాకరకాయ అసలు వేలేసి ముట్టేవాడివి కాదు నాకేమో కాకరకాయ తగని ఇష్టం కాకరకాయ ఇష్టమైన బంధువులు వస్తే మా కోసం కాకరకాయ వేపుడు చేసుకుంటే నీకోసం ఏ దుంపలో వేపీదాన్ని మా కూరకి వాడిన మూకుడు వడ్డించే గరిటె మొత్తం అన్ని వేరేవే వాడేదాన్ని అదే గిరెటితో వడ్డిస్తే నీకు కాకరకాయ వాసన ఎక్కడొస్తుందో అని నేను తీసుకున్న జాగ్రత్త అది నాక్కూడా ఈ వయసులో ఆహారం దగ్గర సర్దుకుపోవడం కష్టం నాయనా నేను మనింటికే వచ్చేసాను ప్రస్తుతం మీ రాజుపిన్ని ఇక్కడే ఉంది మన అపార్ట్మెంట్ పక్కది అమ్మకానికి ఉన్నది అది నేనే కొనుక్కుందాం అనుకుంటున్నాను అది కొని మన ఇల్లు అది కలిపి నాలాంటి వాళ్ళందర్నీ కలిపి మినీ హోమ్లో చేసుకుంటాం పక్క అపార్ట్మెంట్లో ఒక్కరూ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేస్తా ఉంటున్నారు వంట మనిషిని హెల్పర్ని మాట్లాడుతున్నావు నువ్వు ఉంచిన హోంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఉంటాయి ఈ ఆలోచన రావడానికి మాత్రం నన్ను మీరుంచిన ఆ హోమే కారణం మీరిద్దరూ నా గురించి ఎలాంటి బెంగా లేకుండా నిశ్చింతగా ఉండండి నీకు కోడలికి పిల్లలకి దీవెనలు మీ అమ్మ పై వాట్సాప్ మెసేజ్ శాండిల్యకి శ్వేతకి పంపి నిశ్చింతగా నిర్చింది సుశీల మీరింతవరకు గూడు కూడు కథ విన్నారు రచన శ్రీమతి మంగు కృష్ణకుమారి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాశ్రవంతి